రాజా చెప్పండి. మనం చూస్తుంటే స్వయంవరానికి వచ్చినట్లేదు. డెలివరీకి వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళే ఆడపడుచులా ఉన్నారు. ఆపండి మహారాజా. ఆ ఏడ్సాయిలే కూర్చో. బట్లారా ఏం చేస్తున్నారు పిల్లని మీ రాజుని? పెవే పెవే రాజాది రాజా బంగు రాజా వరార్ వరార్ వరార్. బంగు రాజా వారికి ప్రణామాలు. ప్రణామములు. కూర్చొనుడు. అమ్మా మల్లరాణి చంగరి బంగారు చంగి చంగరి బంగారు రాజా మద్రి మదరి महाराजा चलिकत्तिनि पिलिपिंचारु इप्पुडु महारानि पिलिपिंचारु. एमी अधिक प्रसंगमो आमे चलिकत्ति कादु राकुमारि मल्लराणि. युवराजा वारु मा राकुमारिनि मीरु विवाहम आडदलचिनचो अटु चूडुडु अक्कड मत्स्यमु कनिपिंचुट लेदा? आ कनिपिंचुचुन्नदि. बाणमुनु तीसि मत्स्यमुनु संधिंचुमु. अदंत पनि. ముందు ముందుగా నేను క్వశ్చన్ అడుగుతున్నా. నన్ను చూడడానికి చాలా మంది మహారాజులు వచ్చారనుకున్నాను. మీ ఇద్దరు వచ్చారా? ఇద్దరం వచ్చాం. అందగాడు ఆజాను బాహుడు సుడిగారి సుధీర్ మహారాజు రాలేదా? ఏమండి పెంట ఫేస్ కి సుధీర్ మహారాజా? ఆయనే స్వయంవరం ప్రకటించుకొని 10 మంది రాజకుమారులతో కూర్చున్నాడు. ఆయన నీ స్వయంవరం కొత్తాడా? అందగాడు బలిష్ఠుడు మన అప్పారావు మహారాజు రాలేదా? ఏం చెప్పంటావు దేవి? చేతియము. ఓకే అప్పారావు మహారాజు గారు మీకోసం 60,000 మూటతో బయలుదేరారు. ఆ వరహాల మూటతో ఆయన అడవి మార్గంలో వస్తుండగా శత్రువు దాడి చేశారు. అవునా? అటు నుంచి తప్పించుకోవడానికి ఆయన మూసాపేట అడవుల్లో నుంచి కుక్కట్పల్లి అడవుల్లోకి ఇప్పుడే బయలుదేరారు. ఎలాగైనా వచ్చుతానన్నారు. మరి ఆ మూట సంగతి క్షేమమా? ఆయన క్షేమంగా ఉంటే మూట క్షేమంగా ఉన్నట్టే మహారాణి. జబర్దస్తులనే కింగ్ మన రచరవి మహారాజు రాలేదా? ఆయన స్వయంవరంకి వస్తున్నారన్న విషయం రోజా మహారాణి గారికి తెలిసింది. అవునా? వెంటనే ఎర్రగడ్డలో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఆ సైన్యంతో ఆయన పోరాటం చేస్తున్నారు. అవునా? ప్రస్తుతానికి ఆయన వచ్చే మార్గం లేదు. అవును రాకుమారి అడిగినది చాలును. వాళ్ళని పరీక్ష చేయనిమ్ము. మహారాజా బాగా చూడండి. చూస్తున్నా. మళ్ళీ మత్స్యాన్ని తగలలేదు మీ ముత్యానికి తగిలిందంటే కుదరదు. బాణము సంధించుట అటుల కాదు. మరి ఎటుల? వంగి సంధించవలయను. ఓకే. అలా కాదు. అలా కూడా కాదు. వెనుకకు వంగి సంధించవలయను. నేను ఇప్పుడు వెనుకకు వంగి కొట్టాననుకో రేపు నించుని కూడా కొట్టలేను. యాదవ నాటకాలు ఆ వల్ల కుదరదు. ఏరా బండరాజా చేస్తావా? తప్పకుండా. వీడు ఒంగోడానికి 6 నెలలు పడుతుంది. ఇంక చేపన ఏం కొడతాడు? ఉండు మహారాజా. నేను ట్రై చేయదము. చేయము చేయము. మహారాజా ఈ పోటీలో ఎవడూ లేడు కాబట్టి మీరు వెళ్ళండి. ప్రణయ గీతం వేసుకుందాం. వేసుకుందాం. ఎవడరా నువ్వు? కొమ్ములు తీసిన గౌడి గీతలా ఉన్నావు. ఆరు కళ్ళు చూసావా? పెట్రోమాస్ లైట్లులా ఉన్నాయి. నీకేం కావాలరా? దరిద్రానికి మహారాణి కావాలి. అయితే నాతో యుద్ధం చేయి. యుద్ధం చేస్తే పంపిస్తావా? అమ్మో ఎవరక్కడా? ఏ పిల్లదయ్యం పిల్లదయ్యం బేతాల, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. దేనికోసం? నేను నా మల్లెరాణి కోసం అడవిలో వస్తుండగా ఒక దరిద్రుడి దరిద్రాన్ని చిచ్చి ఈ రాణిని తీసుకుని పోయాడు. వాడు ఎక్కడున్నాడో మార్గం చెప్పండి. అది కరెంటు షాట్ లాంటి నాయన. ముట్టుకుంటే షాక్ తప్పించి ఏది మిగలదు నాయన. అంటే ఆడదాని వల్ల అంత నష్టపోయారా? అదే. అవును నాయన. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? అడగండి. కొట్టకపోతే నీ తల 1000 ముక్కలు గాక. అడగండి త్వరగా. కొత్తగా పెళ్ళైన ఆడదానికి చీరైనా ముగుడైనా ఒకటే నాయన, ఎందుకో చెప్పు. ఎలా బేతాల? రెండు కట్టుకున్నాకే ఉతుకుతాడు నాయన. నాకు చిన్న డౌట్ వచ్చింది. చెప్పు నాయన. మన దేశంలో గుండెపోటు మగవాళ్ళకే వస్తుంది, కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పండిట్
ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? ముగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. గుండెకాయ ఎక్కడ ఉంటుంది నాయన? ఎడం పక్కే ఉంటుంది. అంత పెద్ద భారం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువెక్కక ఏమవుతుంది నాయన? నాకు నిన్నే నాగబాబు గారు ఫోన్ చేశారు. నాకు ఎందుకో భయంగా ఉంది అని అన్నారు. ఎడం పక్క రోజా గారు ఉన్నారు. అంత పెద్ద భారం ఆయన మీద పడితే ఎంత నష్టం. మీకు నేనున్నాను సార్. ఓకే పొజిషన్ మారండి సార్. రైటల్లా నాకు ఒక చిన్న డౌట్. ఆడవాళ్ళు చీరలు ఎందుకు మార్చి మార్చి కట్టుకుంటారు? వాళ్ళకి పెళ్ళైనాక మొగుళ్ళు మార్చలేరు కదా నాయన, అందుకోసమే చీరల్ని మార్చుకుంటూ ఉంటారు నాయన. దరిద్రం కాకపోతే ఇంకొక విషయం, ఈ మధ్య ఆషాఢ మాసం ఆఫర్ అని చెప్పేసి కేజీ లెక్కన చీరలు అమ్ముతున్నారు, ఏంటిది? ఇంకొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? మీ మొగుళ్ళు నమ్మండి, మీ మొగుళ్ళు ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని కిలోల చీరలు ఫ్రీగా తీసుకోండి అమ్మా. నువ్వు నా ప్రేమని అవమానిస్తున్నావు. ఎంతో గొప్ప గొప్ప ప్రేమికులు పుట్టిన దేశం మనది. ఒక్కటి పేరు చెప్పు. దేవదాసు పార్వతి. నాయన అందులో ముందు ఎవరు చనిపోయారు నాయన? దేవదాసే చనిపోయాడు. చూసావా నాయన, ఇప్పటికి ఇప్పుడు టైటానిక్ అనే సినిమా వచ్చింది. అవును. అందులో జాక్ మాత్రం చచ్చిపోతాడు, రోజ్ మాత్రం బతుకుంటుంది. అవును. దాన్ని ప్రేమించిన పాపానికి వాడు నీళ్ళలో దుంకి చచ్చిపోయాడు నాయన, కానీ అది మాత్రం ముసలి అయ్యేదాకా బతుకుంది. అంతెందుకు నాయన, పెళ్లి పందిట్లో ఒక్క రోజు ఆడది తలదించుకుంటుంది నాయన. అవును. దాని తర్వాత దేవతాంత మనల్ని తలదించుతుంది నాయన. నా భార్య ఎల్ఐసి పాలసీ కట్టండి, మన ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుంది అని ఎల్ఐసి పాలసీ కట్టింది. నన్ను తోసేసింది నా భార్య నాయన నీళ్ళల్లో. ఎల్ఐసి పాలసీ కోసం నన్ను చంపింది నాయన నా భార్య. అయితే ఇప్పుడు నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. మహామహాకవులు చెప్తుంటే నేను అస్సలు వినలేదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి వింటున్నాను. విను నాయన. ఇంకా జీవితంలో ఆడదాని జోలికి వెళ్ళను. నీవే ఏరా ఏంది? ఈ రూపాన్ని తీసుకుని వెళ్ళి దగ్గర నుంచి మా గూడెంలో పసిపిల్లలు జోరాలు మాడి పడ్డారు. వృద్ధులైతే ఈ రూపాన్ని చూసి కలవరింతలతో భయపడి పరిగెత్తుతున్నారు. ఒరే ఇప్పుడు యుద్ధం ఏంటో తెలుసా? చెప్పు. యుద్ధం ఎవరు ఓడిపోతే ఆడు దీన్ని తీసుకెళ్ళాలి. అదంటే కొత్త టిస్ట్, దరిద్రాన్ని ఎవడని అంట తీసుకెళ్తాడా? రారా రా. నవ్వుతావేంట్రా దరిద్రుడా? ఓడిపోతే మహారాణి దక్కేది ఎవరికి? నీకే. చచ్చిపోతే నాకే. అనుభవించరా నాయన. నా జీవితంలో ఇంత గొప్ప అందాన్ని నేను ఎప్పుడు చూడలేదు. పళ్ళు చూడు, దాంతో రోడ్డు మొత్తం గీకేయచ్చు కదా. మహారాజా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకే ఒక విషయం అడుగుతాను. చెప్పు. హనీమూన్ తెలుగులో ఏమంటారు చెప్పు. హనీమూన్ తెలుగు. ఓ హనీమూన్ తెలుగులో ఏమంటారు? తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయు, అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటా. దేతాల ఇప్పుడు నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరా నాగబాబు మహారాజా? హనీమూన్ తెలుగులో ఏమంటారు మహారాజా? మేడం మీరు చెప్పండి మేడం, హనీమూన్ తెలుగులో ఏమంటారు మేడం? మేడం మీరు చెప్పండి మేడం. అయ్యో నాకు దిక్కేవారు లేరా? ఒంటరి నైపోయాను. మీరు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యయ్యా వెయ్యి వెయ్యి. I love you.